మనం దేవుని చిత్తాన్ని గురించి ధ్యానించాం. 4వ అధ్యాయం చివరి భాగంలో ఈ దినం మనం ధనవంతుల యొక్క పరిస్థితుల గురించి ధ్యానించాలి. అంటే మనం ఎవరం ధనవంతులం, ఇక్కడ కూర్చున్న వాళ్ళం కాదు. కానీ ఒకవేళ రేపు నాడు మనకు ధనవంతులం అయితే ఎలా ధనవంతులు అవుతారు? మొదటి విషయాన్ని చూద్దాం. ఒక వ్యక్తి, రెండవది ఆ ధనాన్ని ఎలా ఉపయోగిస్తాడో రెండవ విషయాన్ని చూస్తాం మనం. మూడవది ఆ ధనం మనకేం చేస్తుందో ఈ మూడు విషయాలు చూసి మనం ముగించుకుంటాం. మొట్టమొదటిగా ఇక్కడ రాయబడిన మాటలు ఏమిటంటే 5వ అధ్యాయంలో మనం చదివిన 6వచనాల్లో ధనవంతులు వారి పరిస్థితుల గురించి, వాళ్ళు ధనాన్ని ఎలా సంపాదిస్తారన్నది మనం చూడాలి. మొట్టమొదటిగా వారు ఎలా సంపాదిస్తారంటే కూలివాండ్రకు వారికి ఇయ్యక 4వచనంలో ఉంది, ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబెట్టిన కూలి మొరపెడుస్తున్నది. చాలామంది ధనవంతులు ఈ లోకంలో అక్రమంగా అవుతున్నారు. చాలా కొద్దిమంది నీతిగా నిజాయితీగా కష్టపడి పనిచేస్తూ దేవుడు వారికి ఇచ్చిన దాంట్లో వారు కష్టపడుతున్నారు. కానీ చాలామంది, ఎక్కువ మంది ఎలా డబ్బు సంపాదిస్తున్నారంటే అన్యాయంగా అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నారట. కాబట్టి వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళకు సరైన జీతాలు ఇవ్వరు. మీరు చూడండి, చాలామంది కాంట్రాక్టర్స్ ఏం చేస్తారంటే 15,000 జీతం వాళ్ళకు ఉంటే ఈ కాంట్రాక్టర్ 5,000 పెట్టుకొని 10,000 వాళ్ళకి జీతం ఇస్తాడు. ఇప్పుడు వాడి దగ్గర ఒక 100 మంది కూలి వాళ్ళని పని ఉన్నారనుకోండి, వాళ్ళకి వీళ్ళకేం 10,000 వస్తుంది, వాడికేమో 100 × 5, 5,000, 5 లక్షలు వాడికి వస్తుంది. అలా వాడు ధనవంతుడు అవుతాడు. ధనం వీళ్ళది, డబ్బు వీళ్ళది, కాంట్రాక్టర్ ఉచితంగా వాడు డబ్బు తీసుకుంటున్నాడు. ఆ విధంగా ధనవంతులు అవుతున్నారు లోకంలో. యాకోబు కాలంలో కూడా ఇదే జరిగేది. యాకోబు కాలంలో చాలామంది ఎలా ధనాన్ని సమకూర్చుకున్నారంటే అన్యాయంగా అక్రమంగా డబ్బు సంపాదించుకున్నారు. పనిచేసే వాళ్ళకి, లేబర్స్కి, కూలి వాళ్లకు సరైన కూలి ఇవ్వకుండా, ఒప్పుకున్న దానికి ఇవ్వకుండా యేసుప్రభు వారు మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఒక ఉపమానం చెప్తాడు. ఆయన ద్రాక్ష తోటలో పనిచేయటం కోసం పిలుస్తారు. పొద్దున 6 గంటలకు పిలుస్తారు, 9 గంటలకు పిలుస్తాడు, మధ్యాహ్నం పిలుస్తాడు, సాయంత్రం కూడా పిలుస్తాడు. అందరికీ కూడా సమానమైన కూలి ఇస్తాడు. ప్రభు చెప్పిన ఉపమానం చాలా అద్భుతం. కానీ అందుకు విరుద్ధంగా ఈ రోజుల్లో చాలామంది, మరి యొక్క ఎంప్లాయర్ ఏం చేస్తున్నారంటే తన దగ్గర చేసే పనిచేసే ఎంప్లాయీస్కి సరైన జీతం ఇవ్వకుండా అన్యాయంగా అక్రమంగా సంపాదిస్తున్నారు. ఇది ధర్మశాస్త్రం ప్రకారం ఇది తప్పు. చూడండి, ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 14-15 వచనాల్లో ఈ మాటలు ఉన్నాయి. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 14-15 వచనాలు. బాధింపకూడదు, ఏనాటి కూలి ఆనాడు ఇవ్వలేను, సూర్యుడు అస్తమింపక మునుపు వానికి ఇవ్వలేను. వాడు బీదవాడు కనుక దాని మీద ఆశ పెట్టుకొని ఉండును, వాడు నిన్ను బట్టి యెహోవాకు మొరపెట్టునేమో. అతనికి పాపమగును. ఒకవేళ వాడు యెహోవాకు మొరపెట్టుకుంటే అతనికి పాపమవుతుంది. రేపు నాడు మనం కూడా ఎవరైనా పనులను పెట్టుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. మనం నమ్మకంగా ఏదైతే ఒప్పుకున్నామో దానికి ఇవ్వాల్సిందే. అది కష్టం కావచ్చు, నష్టం కావచ్చు, ఒప్పుకున్న దానికి ఇవ్వాల్సిందే. దాని గురించి మనం ఇంకా లేబరర్స్ని మనం బాధ పెట్టడానికి లేదు. మరి అది ఏనాడు కూలి ఆనాడు ఇవ్వాలట. సూర్యుడు అస్తమింపక మునిపే వానికి ఇవ్వాలి, ధర్మశాస్త్రం చెప్తుంది. అలా ఇవ్వకపోతే ఆ బీదవాడు ఏం చేస్తాడు? దేవునికి మొరపెట్టుకుంటాడు. ఒకరు అట్లా మొరపెట్టుకుంటే అది నీకు పాపం అవుతుంది. చూడండి, ధనవంతులు ఈ రకంగా పేదవాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళు ధనాన్ని దాచుకుంటారు, కాబట్టి ధనం సంపాదించుకుంటారని. అదేవిధంగా లేవ్యకాండం 19వ అధ్యాయం 13వ వచనంలో కూడా ఈ మాటలున్నాయి. లేవ్యకాండం 19వ అధ్యాయంలో 13వ వచనంలో ఈ మాటలుంటాయి. నీ పొరుగు వాణి హింసింపకూడదు, వాణి దోచుకొనకూడదు, కూలి వాణి కూలి మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు. అంతే ఇక, వాణి దోచుకోవద్దు. కాబట్టి దేవుని వాక్యం, దేవుని పిల్లలంగా మనం ఎవరికన్నా ఏదన్నా మన ఇంట్లో పనులు చేపిస్తున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం వాళ్ళని బాధ పెట్టకూడదు. దేవుని పిల్లలం ఎలాగుండాలంటే ఇక ఏ విషయంలో కూడా వాళ్ళని బాధ పెట్టకూడదు, వాళ్ళ డబ్బు మనం కాజేయకూడదు. ఎవరికి ఏది ఎంత ఇవ్వాలో వాళ్ళకి అందించేయాలి.
అంతే. కాబట్టి మరి ఈ విషయంలో మనం న్యాయంగా ప్రవర్తించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఒకవేళ ఇది పాపం అయింది, వాడు మొరపెడితే, వాడు సనుక్కుంటే, వాడు బాధపడితేనట అది పాపమయ్యే అవకాశం ఉంది. ఆ మాటలు యోవేలు గ్రంథంలో ఇంకా చక్కగా ఉన్నాయి. చూడండి ఆ మాటలు 22వ అధ్యాయం యెహోషువ గ్రంథం 22:13 అనుకుంటా. యెహోషువ గ్రంథం ఉందమ్మా 22:13 ఉందా? అసలు యెహోషువలో 22 అధ్యాయాలు ఉన్నాయా? చదవండి. లేదు అక్కడ అది ఎక్కడో మనం మిస్ అయినాం. యోవేలు గ్రంథం చదువుతాను నేను. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. యోవేలు అంటే యిర్మీయా, యెహెజ్కేలు, దానియేలు, హోషేయా, యోవేలు అక్కడ ఉంటుంది. 2:13 ఉందా అక్కడ? లేదా? సరే, ఇక్కడ మిస్ అయిపోయాం మనం. సరే, ఇక్కడ సరే మీకు అర్థమైంది ఏంటంటే, కూలి వాండ్రు కూలి మనం దాచుకోకూడదు ఒకటి. రెండవది, అలా కనుక దాచుకుంటే అది పాపం. ఈ రోజులో చాలామంది అన్యాయస్తులు, అక్రమస్తులు ఆ విధంగా డబ్బు దాచుకుంటున్నారు, దాచుకొని ధనవంతులు అవుతున్నారు. పేదవాడు పేదవాడిగా కావడానికి, ధనవంతులు ఇంకా ధనవంతులు కావడానికి కారణం ఏమిటంటే ఇదే. కాబట్టి దేవుని బిడ్డలంగా మనం మరి ధనవంతులు ఇంకా కావడానికి ప్రయత్నం చేయకూడదు. కానీ మన మాటను బట్టి, నోటి మాటను బట్టి ఎవరికి ఎంత ఇస్తానంటున్నామో అంత ఇవ్వాలి. ఇంకో విషయం ఏంటంటే, మనం ఎవరికైనా అప్పులు తీసుకుంటే తిరిగి ఇచ్చేటప్పుడు కూడా మాట మీద నిలబడాలి. బిడ్డలంగా, దేవుని బిడ్డలంగా, పలాని రోజు ఇస్తామంటే ఇది ఇవ్వాలి అంతే. ఒకవేళ నీకు కుదరకపోతే ముందే చెప్పాలి. ఏమని చెప్పాలి? ఇంకా ఆలస్యంగా ఇస్తానని చెప్పాలి, కానీ మాట తప్పేటట్టుగా చేయకూడదు. అతని మీద సనుక్కుంటే, అతను మీ మీద, మన మీద, అయ్యో ఇతను విశ్వాసేయండి, దేవుని బిడ్డేయండి, ఇలా ప్రవర్తిస్తున్నాడని చెప్పుకుంటే అది మనకు అవమానం, మన దేవునికి అవమానం. సరే, ఇప్పుడు యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో ధనవంతుల గురించి, ధనవంతులు అసలు 5వ అధ్యాయం ప్రారంభమే, ఇదిగో ధనవంతులారా మీ మీదకి వచ్చే ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడి. ఇది ధనవంతుల గురించి చెప్తుంది. కాబట్టి ధనవంతులు ఎలా ధనాన్ని సంపాదించుకుంటారంటే, కూలివారికి ఇవ్వకుండా వాళ్ళు ధనాన్ని దాచుకొని వాళ్ళ డబ్బులతో వీళ్ళు ఎంజాయ్ చేస్తారు, సొమ్మొకటిది సోకొకటిది లాగా. అది మొదటి విషయం. ఇక రెండవది, వాళ్ళు ఎట్లా డబ్బు సంపాదిస్తారంటే, మరి చూడండి 6వ వచనంలో ఉంది, 5వ అధ్యాయం 6వ వచనంలో, మీరు నీతిమంతుడైన వాడిని శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మల్ని ఎదిరింపడు. ఏం చేస్తారంటే, వీళ్ళు కోర్టులోకి తీసుకెళ్తారు వాడిని, నీతిమంతుడిని. నీతిమంతుని మీరు కోర్టులోకి తీసుకొని వెళ్ళి వాని యొక్క డబ్బులు వానికి ఇవ్వకుండా, వాని దగ్గర డబ్బులు తీసుకొని, ఉదాహరణకు 1 లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాడు ఒకడు, అప్పు తీసుకున్నవాడు అప్పు చెల్లించకుండా ఏం చేస్తాడంటే వాని మీద కేసు వేస్తాడు. కేసు వేసి కోర్టుల్లో వాడు ఏం చేస్తాడంటే, ఈ జడ్జెస్కి, లాయర్స్కి డబ్బులు ఇచ్చి, కొంత డబ్బు ఇచ్చి కేసులు తనకు అనుకూలంగా మార్చుకుంటాడట. అవసరమైతే నీతిమంతిని శిక్ష విధించి చంపుతాడు, అతను ఎదిరించరు. కొన్ని విషయాలు మనం చూద్దాం. నిర్గమకాండం 18వ అధ్యాయం 21వ వచనాల్లో, నిర్గమకాండం 18వ అధ్యాయం పాత నిబంధనలో ధర్మశాస్త్రం గురించి మనం ముందు చూద్దాం. 18:21 మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండులు కానీ మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకని గాను, 100 మందికి ఒకని గాను, 50 మందికి ఒకని గాను, 10 మందికి ఒకని గాను వారి మీద న్యాయపతులను నియమింపవలను. వారు ఎల్లప్పుడూ ప్రజలను న్యాయము తీర్చవలను. కాబట్టి ఇక్కడ లంచగొండులు, న్యాయాధిపతులైన వారు లంచగొండులు కాకూడదు. న్యాయం తీసుకునేవారు వాళ్ళు, వారు ఎలాంటి వాళ్ళు ఉండాలంటే సామర్థ్యము గల, దైవభక్తి, సత్యాసక్తి కలిగిన వాళ్ళనే, లంచగొండులు కాని వాళ్ళని ఏర్పరచుకోవాలి. కానీ ఈ రోజుల్లో చాలామంది ఈ కోర్టుల్లో లాయర్సు, లేకపోతే ఇలాంటి వాళ్ళు ఏమవుతున్నారంటే, లంచగొండులై
కేసును మార్చివేస్తున్నారు. వారికి అనుకూలంగా యాకోబు రోజులు ఈ విధంగా జరిగేది. అక్కడ ఉన్న న్యాయాధిపతులకు డబ్బులు ఇచ్చి కేసును తనకు అనుకూలంగా మార్చేవాళ్ళు. అనుకూలంగా మార్చి ఆ డబ్బు అతనికి పేమెంట్ చేయకుండా మరి కొంత సొమ్ము ఇచ్చి వాడుకునేవాళ్ళు. ఈ రకంగా వాళ్ళు ధనవంతులు అవుతారట. ధనవంతులు అయ్యే మార్గాలు ఏమిటంటే, ఒకటి మరి పేదవాళ్ళకి ఇవ్వకుండా ధనాన్ని దాచుకోవటం, కూలి వాళ్ళకి కూలి ఇవ్వకుండా బిగబడతారట. బిగబట్టి వాళ్ళు ధనవంతులు అవుతారు, కానీ వాళ్ళకేమో సంతోషం ఉండదు. రెండవది, వాళ్ళు ధనవంతులు ఎలా అవుతారంటే, ఆమోసు పత్రిక 5వ అధ్యాయం 12 చదవండి. ఆమోసు గ్రంథం, ఆమోసు ఉపజ్య యోనమీక, ఆమోసు 5:12. మీ అపరాధములు విస్తారములైనవి, మీ పాపములు ఘోరమైనవి నేను ఎరుగుదును. ఎందుకు అట్లా పాపములు విస్తారమైన ఘోరమైన వాళ్ళవి? కారణాలు చెబుతున్నాడు దేవుడు. దరిద్ర యొక్క పంట మోపులను పుచ్చుకొనుచు మీరు వారిని అనగద్రొక్కుదురు గనుక, మలుపురాళ్ళతో మీరు ఇండ్ల కట్టుకొనను వాటిలో మీరు కాపురం ఉండరు. శృంగారమైన ద్రాక్ష తోటలు మీరు నాటినను ఆ పండ్ల రసం మీరు త్రాగరు. ఎందుకంటే వాళ్ళు ఆ రకంగా మరి కూలి వాళ్ళను బాధ పెట్టి అన్యాయంగా అక్రమంగా డబ్బు సంపాదిస్తారు. 15 వచనాలు కూడా అవే మాటలున్నాయి. కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి. ఒకవేళ దేవుడు సైన్యములకు అధిపతిగా యెహోవా యోసేపు సంతతిలో శేషించిన వారి యందు కనికరించును, కాబట్టి న్యాయాన్ని జరిగించాలి. ఇప్పుడు ధనవంతులు ఏ విధంగా అవుతున్నారో మనం చూస్తున్నాం. చాలామంది అన్యాయంగా అక్రమంగా డబ్బులు కూడబెట్టి ధనవంతులు అవుతున్నారు. మరి పేదవాళ్ళు పేదవాళ్ళుగానే ఉంటున్నారు. కాబట్టి ద వే దే గాట్ దేర్ వెల్త్ అనేది మనం చూసాం, అది మొట్టమొదటి. రెండవది, ఇప్పుడు ఆ డబ్బుతో వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. సరే, డబ్బు సంపాదించారు, బాగా ఆస్తిని బాగా కూడబెట్టుకున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు ఈ డబ్బును వాళ్ళు ఏ విధంగా వినియోగించుకుంటారు? హౌ ద వే ద రిచ్ యూజ్డ్ దేర్ వెల్త్, అది ఆ డబ్బును ఆ సంపదను వారు ఏ విధంగా మరి ఉపయోగిస్తారో మనం చూద్దాం. మొట్టమొదటిగా వారు ఏం చేస్తారంటే, వారు స్టోర్ చేస్తారు. ఎక్కడుందన్నమాట, వారు 3వ వచనంలో చూడండి. మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరంలో తినివేయును. అంత్యదినములందు ధనము కూర్చుకుంటే, ధనము కూర్చుకున్నారు వాళ్ళు. డబ్బు ఏం చేశారంటే వాళ్ళు కొట్లలో కూర్చుకున్నారు వాళ్ళు. నిజంగా ఎంత విచారం! అది మాత్రమే కాదు, వాళ్ళ వెండి వాళ్ళ బంగారం ఒక దగ్గర దాచిపెడితే ఆ వెండి బంగారం తీయకుండా అలాగే ఉండిపోతాయి. ఏమైపోతాయి? తుప్పు పడతాయి కదా. ఆ మాటలు చూడండి, మీ బంగారము మీ వెండియు తుప్పు పట్టినవి. 2వ వచనం, మీ ధనము చెడిపోయాను. సరే, తర్వాత చూద్దాం. ముందు వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని దాచుకుంటారు. దాచుకోవడం తప్పు కాదు. మీరు అడగవచ్చు, అట్లానే మరి దాచుకోవడం తప్పు కదా? దాచుకోవాలి. విశ్వాసంగా మనము మన పిల్లల కోసం దాచుకోవాలి. బైబిల్లో ఆ మాట చెప్తుంది, మీరు డబ్బును నిర్లక్ష్యంగా 2వ కొరింథీయులు 12:14 బైబిల్ ఏం చెప్తుందంటే, సేవింగ్ చేసుకోమని చెప్తుంది బైబిల్. మీ పిల్లల కొరకై మీరు దాచి ఉంచాలి అని బైబిల్ చెప్తుంది. బైబిల్ ఎప్పుడు కూడా బ్యాలెన్స్ టీచింగ్ ఇస్తుంది. 2వ కొరింథీయులు 12:14 సిద్ధంగా ఉన్నాను కోరుచున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చుకునదగినది కదా. తల్లిదండ్రులు పిల్లల కోసం, పిల్లలు తల్లిదండ్రుల కోసం ఆస్తి సంపాదించరా? తల్లిదండ్రులు పిల్లల కోసం ఆస్తి సంపాదించాలి, అది బైబిల్ చెప్తుంది. మన పిల్లల కోసం మనం దాచుకోవాలి, వాళ్ళ కోసం మనం డబ్బు సంపాదించాలి. డబ్బు కూర్చుకోవద్దని మన బైబిల్ చెప్పట్లేదు. బైబిల్ ఏం చెప్తుందంటే, అన్యాయంగా అక్రమంగా డబ్బు కూర్చుకోకూడదు. అన్యాయం చేసి అక్రమం చేసి ఇతరులను బాధపెట్టి లంచగొండితనం చేసి ఒక్కొక్కరు, ఇప్పుడు ఈ మధ్యలో నిన్న కాక ఒకడు డిఎస్పీ, ఆ డిఎస్పీ అన్నాడు కొన్ని కోట్ల ఆస్తులున్నాయి వానికి. డిఎస్పీ అంటే అది మామూలు ఉద్యోగం, అది ఆ ఉద్యోగానికి అంత స్థాయి లేదు, కానీ మరి ఎన్నో వందలు మరి డబ్బు సంపాదించాడు, ఎకరాల పొలాలు సంపాదించాడు అక్రమంగా, అన్యాయంగా దోపిడీ చేసి ప్రజలను బాధపెట్టి. కాబట్టి ఆ రకంగా సంపాదించుకోవద్దు. న్యాయంగా కష్టపడి దేవుడికి ఇచ్చిన దాంట్లో నువ్వు సేవ్ చేసుకుంటూ ఎంతైనా డబ్బు సంపాదించుకో.
కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే రేపన్నాడు మన పిల్లల కోసం మనం ఏమీ సంపాదించకపోతే బైబిల్ ప్రకారం మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ఆ 14 వచనం నేను మళ్ళీ అవుతాను. 2 కొరింథీ 12:14 వచనం అక్కడ పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, కానీ కాదు తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చదగింది. అంటే ఆస్తి కూర్చుకోవడం తప్పు కాదు, కానీ అన్యాయంగా అక్రమంగా ఆస్తి సంపాదించవద్దని బైబిల్ చెప్తుంది. 1 తిమోతి 5:8 1 తిమోతి 5:8 ఎవడైనా స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై. నేను విశ్వాసనని చెప్పుకుంటూ నా పిల్లల కోసం బిడ్డల కోసం నేను ఏమీ జాగ్రత్తగా డబ్బు 1 తిమోతి 5:8 నేనేమి డబ్బు సంపాదించకపోతే, నేనేమి వాళ్ళని పట్టించుకోకపోతే, నేను విశ్వాసనని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి సంకల్ప జేబు బ్యాగ్ తగిలించుకొని నేను బయటికి వెళ్ళానుకో, ఏం చేస్తున్నా, నేను సేవ చేస్తున్నా అని చెప్పుకుంటూ సువార్త చేస్తున్నా అని చెప్పుకుంటూ ఇంటి వారి గురించి ఏమి పట్టించుకోకపోతే అనట, ఎంత సువార్త చేయి, ఎంత వాక్యమని చెప్పు, ఎంతైనా బోధించు, బయట ఏమన్నా చేయి, కుటుంబాన్ని కనుక కుటుంబ బాధ్యత కుటుంబ పోషణ తీసుకోకపోతే బైబిల్ ప్రకారం వాడు అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండను. కాబట్టి దేవుని బిడ్డలంగా మన ఇంటి కొరకు మనం సంపాదించుకోవాలి, న్యాయబద్ధంగా సంపాదించుకోవాలి. కానీ వీరు అలా కారు, వీళ్ళు ఏం చేస్తున్నారంటే అన్యాయంగా అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నారు. ఇంకా వాళ్ళు ఎట్లా సంపాదిస్తున్నారంటే మరి చూడండి, ఆ మాటలు ఇంకొక మాట చూపిస్తాను. 1 కొరింథీ 4:2 మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యం. నమ్మకమైన వాడుగా ఉండాలి గృహ నిర్వాహకులు. అంటే అర్థం ఏంటంటే ఫొతీఫర్ యొక్క గృహ నిర్వాహకుడు ఎవరైనా యోసేపు చాలా మంచి గృహ నిర్వాహకుడుగా ఉన్నాడు. దేవుని బిడ్డలో దేవుని ఇంట్లో మనం కూడా మంచి గృహ నిర్వాహకులుగా, అంటే దేవుడు ఉదాహరణకి మనకేదైనా డబ్బు ఇచ్చాడు, మనకేదైనా ఆస్తి ఇచ్చాడు, మనకేదైనా సంపద ఇచ్చాడు, దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించాలి. అబ్రహాము జీవితాన్ని చూసుకుందాం, లోతు జీవితాన్ని చూసుకుందాం. అబ్రహాము ధనవంతుడు. అబ్రహాము ఏం ఆలోచించేవాడంటే ఈ ఆస్తి నాది కాదు, నేను ఆస్తిపరుడే ధనవంతుడే కాదనను, కానీ ఈ ఆస్తి నాకు దేవుడు ఇచ్చాడు కాబట్టి ఈ ఆస్తిని నేను దేవుని కోసం వాడతాను, దేవుని కోసం నమ్మకంగా ఖర్చు పెడతాను. కాబట్టి ప్రతి దానిలో కూడా నమ్మకంగా, ఎక్కడ కూడా పొరపాటు కానీ ఎక్కడ కూడా అన్యాయం కానీ చేయలేదు ఆయన. అయితే లోతు కూడా ధనవంతుడు అయ్యాడు. ముందు లోతు ధనవంతుడు కాదు, తర్వాత లోతు ధనవంతుడు అయ్యాడు. ఎప్పుడైతే లోతు ధనవంతుడు అయ్యాడో ఆయన హృదయం మారిపోయింది, ఆయన ఆశలు పెరిగిపోయాయి. ఆయన ఏమనుకున్నాడంటే అబ్రహాము కాపర్లతో గొడవపడ్డాడు, తిరిగి సుధముకు వెళ్ళి తనకున్నదంతా నష్టపోయాడు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏమిటంటే లోతు మంచి గృహ నిర్వాహకుని వలె లేడు, కానీ అబ్రహాము మంచి గృహ నిర్వాహకుని వలె ఉన్నాడు. దేవుని బిడ్డలంగా ఇప్పుడు మనం గత వారం చూసాం పరలోకమందు మీరు ధనము కూర్చుకొనకుడి. పరలోకమందు ధనం ఎలా సారీ క్షమించాలి భూమి మీద మీరు ధనము కూర్చుకొనకుడి. పరలోకమందు కూర్చుకొనుడి, పరలోకమందు ఎలా కూర్చుకుంటాం మనం ధనము ఎలా కూర్చుకుంటామంటే, మొట్టమొదటిగా ఆలోచించాల్సింది ఏమిటంటే నాకు ఇచ్చిన ఈ ఉద్యోగం, ఈ జీతం, లేకపోతే నాకు వచ్చిన ఈ యొక్క పంట, లేకపోతే నాకు వచ్చిన ఈ సంపద, లేకపోతే ఈ వ్యాపారం వచ్చిన డబ్బు, ఇదంతా కూడా దేవుడు నాకు ఇచ్చాడు. ఆ స్పృహ కలిగి ఉండాలి. నేను కష్టపడి చేయడం వల్ల, నేను పనిచేయటం వల్ల, నా సామర్థ్యం వల్ల నేను సంపాదించుకున్నాని చెప్పకూడదు, కానీ దేవుడి దయ వల్ల నాకు కలిగిందని చెప్పాలి. ఇది పరలోకంలో ధనం సంపాదించుకోవడానికి మొట్టమొదటి మెట్టు. ఇక రెండవదిగా ఏం చేయాలంటే ఆ డబ్బును మరి మంచి చక్కగా సక్రమమైన విధానంలో ఎక్కడ కూడా అది దాని డబ్బును నష్టపరచకూడదు. కొంతమంది డబ్బును ఇష్టానుసారంగా ఖర్చు పెడతారు, వాళ్ళకి అవసరం లేకుండా ఖర్చు పెడతారు, ఏది కనపడితే అది ఖర్చు పెడతారు. నేను చేసిన ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఇన్ ఈ రోజుల్లో ఏముంటుంది అంటే కారు కొనుక్కోవటం, కారుకి ఈఎంఐ కట్టడం. ఇప్పటికీ నేను దాని గురించి బాధపడతాను. నా జీవితంలో ఎన్నడూ కూడా అప్పు చేయటం అది కూడా అలాంటి పని చేయి. సైతాను కొన్నిసార్లు మనల్ని మోసపరుస్తాడు రకరకాల విధానాల్లో. ఈ రోజుల్లో క్రెడిట్ కార్డులని, డెబిట్ కార్డులని, తర్వాత మరి వాయిదా పద్ధతిలో వస్తువులు కొనుక్కోవటం,
అది తీర్చలేకపోవటం, తర్వాత వచ్చి ఆ వాయిదాలు చెల్లించకపోతే వాళ్ళు వచ్చి తీసుకొని దాన్ని తీసుకొని పోవటం అవమానం. ఇదంతా ఇది మంచి గృహ నిర్వాహకుల లక్షణం కాదు. కాబట్టి ముందే చీట్లు వేయటం తప్పని నేనను. చీట్లు వేసిన తర్వాత ఎందుకు చాలామంది పేదవాళ్ళు అవుతున్నారంటే, ఇది ఫైనాన్షియల్ క్లాస్ కాదు, దేవుని వాక్యమే. ఎందుకు పేదవాళ్ళు అవుతున్నారంటే చీట్లు వేస్తారు ముందే, మొదటి నెల రెండో నెలలో వాళ్ళు చీటి తీసేసుకుంటారు. అది 50 నెలలు 30 నెలలు 40 నెలలు ఉంటుంది. ఇంకా డబ్బు కట్టాలి, ఆ డబ్బు కట్టలేక అప్పులు తెస్తారు, అప్పులు తెచ్చి అడ్జస్ట్మెంట్ చేస్తారు, అది రొటేషన్ అవుతుంది, అప్పులు పెరిగిపోతాయి. మా బావ ఒక ఆయన ఉన్నాడు, పాపం గవర్నమెంట్ ఉద్యోగం, 40-50 వేల జీతం. కానీ మొదటి తారీఖు జీతం పడగానే మన అప్పులు అందరూ వస్తారు, 5 రూపాయలు వడ్డీ తీసుకున్నాడు, 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు. ఆయన జీతం అంతా, ఆయన జీవితం అంతా నష్టమే. మరి మొదటి తారీఖు రోజే 30-40-30 వేలు జీతాలకు అప్పులు కట్టేవాడు, వడ్డీలో కట్టేవాడు. పేదవాళ్ళు ఎందుకు అవుతున్నారంటే, దేవుడు మనకిచ్చిన దాన్ని మంచి గృహ నిర్వాహకుని వలె ఖర్చు పెట్టుకోకపోవటం. మనకు వచ్చిన డబ్బు ఎంత, మన ఆదాయం ఎంత, మన ఖర్చులు ఎంత, ఆదాయకు మించి ఖర్చులు పెడితేవా అయిపోయి. సరే, ఇప్పుడు ఇవన్నీ కాదు కానీ, 1 కొరింథీయులు 4:2 అది అర్థం. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ దీంట్లోకి వస్తాయి. దేనిలోకి వస్తాయి? మంచి గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడే ఉండుట అవశ్యం. అంతే, దేవుడు మనకిచ్చినప్పుడు 10,000 రూపాయలు నాకు జీతం అనుకో, ఈ 10,000 రూపాయలు నేను దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి దీన్ని నమ్మకంగా ఖర్చు పెడతా, యథార్థంగా దీన్ని వేస్ట్ చేయను, వ్యర్థం చేయను. ఓ అదిగొని ఇదిగొని అదిగొని ఏది చూస్తే అది కొనుక్కొని అప్పుడు నేను చేయకూడదు. అది మంచి గృహ నిర్వాహకుని లక్షణం కాదు. కాబట్టి ఈ యొక్క ఎక్కడున్నాం అంటే, ధనవంతులు ఆ ధనాన్ని ఏం చేస్తారనే దాని విషయంలో మనం ఆలోచిస్తున్నాం. కాబట్టి మొట్టమొదటిగా వాళ్ళు మరి అన్యాయంగా అక్రమంగా సంపాదిస్తారు. రెండవది ఏం చేస్తారంటే, వాళ్ళు గృహ నిర్వాహకుని వలె చేయకుండా ఆ డబ్బును పాడు చేస్తాడు. ఉదాహరణకి యోసేపు కనుక ఆ యొక్క ఆస్తి అంతా తన పేరు రాసుకుంటే, పాపం యోసేపు ఉన్నాడు, యోసేపు నమ్మి ఆయన వెళ్ళిపోయాడు, ఎవరైనా పొతీఫర్. ఇప్పుడు ఈ గృహ నిర్వాహకుడు ఏం చేయాలంటే, ప్రతి లెక్క రాసి పెట్టాలి, ప్రతి లెక్క రాసి పెట్టి నమ్మకంగా ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టకుండా యోసేపు పొతీఫర్ లేని కాలంలో కొంత సొమ్ము దాచుకున్నాడు అనుకోండి, అప్పుడు అది మంచి గృహ నిర్వాహకుడు కాదు. దేవుని పిల్లలంగా డబ్బుల విషయంలో యథార్థంగా ఉన్నవాడికి మంచి పేరు వస్తుంది, డబ్బుల విషయంలో యథార్థంగా ఉన్నవాడు పైకి వస్తాడు. అది విషయం. ఇక మూడవది వాళ్ళు ఏం చేస్తారంటే, చాలా లగ్జరీగా ఖర్చు పెడతారట. ధనవంతులు ఏం చేస్తారు? లగ్జరీ ఖర్చు పెడతారు. చూడండి ఆ మాటలు 5వ వచనం, యాకోబు 5:5, మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై కష్టపడి సంపాదిస్తే డబ్బు ఖర్చు పెట్టడానికి వెనకాడతారు. కానీ అన్యాయంగా అక్రమంగా వచ్చిన డబ్బు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే సుఖపడతారట. చూడండి ఆ మాటలు లూకాసు వార్త, మనం గత వారం కూడా ఈ విషయాలు చూసాం. లూకాసు వార్త 12:15, లూకాసు వార్త 12:15, మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించడం వాని జీవమునకు మూలము కాదు. అంతే, కాబట్టి డబ్బు ఎక్కువైతే అది మనకు నష్టం తప్ప అది మేలు కాదంటున్నాడు సాక్షాత్ యేసుప్రభు వారు. కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అందులో ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు యేసుప్రభు వారు, 16 నేను చదువుతాను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను, అప్పుడు అతను నా పంట సమకూర్చుకుంటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతనే తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతుని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణంతో ప్రాణం అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడినది, సుఖించుము తినుము త్రాగుము సంతోషించుము. ఇది ధనవంతులు డబ్బు ఖర్చు పెట్టే విధానం. ధనవంతులు లగ్జరీగా బ్రతుకుతున్నారు, వాళ్ళు ఆస్తి సంపాదించుకొని ఇక సుఖించటం తినటం త్రాగటం ఇష్టానుసారంగా జీవించటం. శశికళ అని ఒక ఆమె, జయలలిత ఫ్రెండ్, ఆమె 1,000 కోట్లు జయలలిత వారు సంపాదించుకున్న తర్వాత ఒకరోజు పట్టుబడింది, సుఖంగా జీవించింది లోకంలో ఉన్నప్పుడు, ఇక్కడ ఉన్నప్పుడు. కానీ ఒకరోజు పట్టుబడింది, జైలుకి వెళ్ళింది, ఆమె అకౌంట్లన్నీ సీజ్ చేయబడ్డాయి. జైలులో మిగతా వాళ్ళు చప్పుడు అన్నం మామూలు భోజనం ఏ విధంగా తింటారు, ఇప్పటికీ 4-5 సంవత్సరాల నుంచి ఆ విధంగా జీవిస్తుంది. ధనవంతులకు అన్యాయంగా
అక్రమంగా లగ్జరీగా జీవించే వాళ్లకు మరి శిక్ష తప్పదని దేవుని యొక్క వాక్యం ఉంది. బైబిల్లో లూకాసు వార్త 16 అధ్యాయంలో యేసుప్రభువు ఒక ఉపమానం చెప్తాడు. ఉదారంగా వస్త్రాలు వేసుకున్నాడు ధనవంతుడు. అతని ఇంటికి ఇంటి ముంగట లాజరు అనే పేదవాడు దరిద్రుడు ఉంటాడు. ఈ ధనవంతుడు తనకి ఇన్ని వస్త్రాలు ఉన్నా ఇంత డబ్బుంది కానీ ఏ రోజు కూడా లాజర్ను పట్టించుకోలే. ఏదో షో చేయడం కోసం, ఇతరులు చూపించుకోవడం కోసం అప్పుడప్పుడు రొటెముకలు వేసేవాడు. ఎవరైనా చూసేవాళ్ళు వచ్చిపోయేవాళ్ళు ఏమనుకోవాలి, నిజంగా ఎంత దానధర్ముడైనా మరి ఒక దరిద్రుని రొటెముకలు వేసి అనిపించుకోవాలి. అంత ధనవంతుడు అతనికి ఒక ఇల్లు కట్టించవచ్చు, అతనికి మంచి వస్త్రాలు ఇవ్వచ్చు, అదేమీ చేయలేదు, సుఖపడ్డాడట. చూడండి లూకాసు వార్త 16 అధ్యాయం, అతను ఏం చేశాడో తన డబ్బుతో ఆ మాటలు మనం చూద్దాం. ఎక్కడున్నా వచనం 25 చదవమ్మా. సుఖముగా అనుభవించితివి, 29 చదువుతున్నావా? 29 చదువు. సరే ఇందు అయితే అక్కడ ఏంటంటే, నువ్వు సుఖముగా జీవించితివి. ఏం చేస్తాడు ఈ ధనవంతుడు? భూమి మీద ఉన్నప్పుడు సుఖంగా జీవించాడు, దేవుణ్ణి మర్చిపోయాడు. నీ ధనం ఎక్కడ ఉండవు, నీ హృదయం ఎక్కడనే ఉండను, దేవుడు లేడు, ఏమీ లేదు, అంత అయిపోయింది. దేవుడా దైవం, ధనమా దైవమా అంటే అతను ధనాన్నే కోరుకున్నాడు, దేవుని విడిచిపెట్టాడు. అబ్రహాం నా కుమారుడు అంటే అతను అబ్రహాం కుమారుడే అంటే యూదుడే. యూదునికి ధర్మశాస్త్రం తెలుసు, దేవుడు తెలుసు, యెహోవా దేవుడు తెలుసు, ప్రవక్తలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. అన్నీ విడిచిపెట్టి ఏమీ పట్టించుకోకుండా జీవితకాలం సుఖం ఎంజాయ్ చేస్తూ పాపంలో అంటే తినచు త్రాగుచు ఎంజాయ్ చేస్తూ దేవుని తలంచకుండా మరి చివరికి ఏమైందంటే సుఖపడుతున్నాడట. ధనవంతులు డబ్బును ఏం చేస్తున్నారంటే వారు సుఖపడుతున్నారు కదా. అమ్మ మొదటి తిమోతి 6 అధ్యాయం 17 వచనం, మొదటి తిమోతి 6 అధ్యాయం 17 వచనం, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఎంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు, దేవుని అందే నమ్మిక ఎంచుడని ఆజ్ఞాపించు. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులుగా కాక. దేవుడు మనకు ఏదైనా డబ్బు ఇస్తే మనం గర్వించవద్దు. ఒక మంచి పొజిషన్ ఇచ్చాడు, మంచి బిల్డింగ్ ఇచ్చాడు, మంచి ఆస్తిని ఇచ్చాడు, మనం గర్వించకూడదు. నేనే అందరికంటే ఎక్కువ ఉంది అని అనుకోకూడదు. చాలామంది ఇది ఉంటుంది, డబ్బు ఉన్న వాళ్ళకి ఉద్యోగం మంచి పొజిషన్ ఉన్న వాళ్ళకి ఏముంటుందంటే ఇంకా నా అంత గొప్పవాళ్ళు లేని అనుకుంటారు. గర్వించకూడదని మరి వీళ్ళు ధనవంతులు ఏం చేస్తారంటే గర్వించే వాళ్ళుగా ఉంటారు, సుఖపడే వాళ్ళుగా ఉంటారు. మొట్టమొదటిగా వాళ్ళు అన్యాయంగా అక్రమంగా మరి డబ్బు సంపాదిస్తారు. దే స్టోర్ ఇట్ అప్ అంటే ఎక్కడ డబ్బు సంపాదిస్తారు, దాని స్విస్ బ్యాగ్లో ఇంకా అన్యాయంగా అక్రమంగా సంపాదిస్తారు. బ్లాక్ మనీ ఉంది చాలామంది దగ్గర. కాబట్టి ఆ డబ్బును ఏం చేస్తారో చూడాం. సరే ముగింపులో మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు డబ్బును వాళ్ళు ఏం చేస్తారో చూసాం కదా, ఇప్పుడు డబ్బు వాళ్ళని ఏం చేస్తుందో చూద్దాం. ఇప్పుడు ఏం చూసాం మనం, డబ్బు వాళ్ళు డబ్బును ఏ విధంగా ఖర్చు పెడతారో, ఏ విధంగా దాచిపెడతారో, ఏ విధంగా సుఖపడతారో చూసాం. ఇప్పుడు బాగానే ఉంది. అయితే ఇప్పుడు డబ్బు వాళ్ళని ఏం చేస్తుందో కూడా ఇది చాలా ఇంపార్టెంట్. డబ్బు వాళ్ళని ఏ విధంగా వాళ్ళను మేలు చేస్తుంది, వాళ్ళకి నష్టం చేస్తుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. చూడండి డబ్బు ఏం చేస్తుందంటే ఆ డబ్బు ఉండదు, అది నిలవదు. చూడండి ఆ మాటలు 2వ 5వ అధ్యాయం యాకోబు 2వ వచనం, మీ ధనము చెడిపోయాను, ధనము చెడిపోతుంది. చూడండి ఈ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా వచ్చిన కొత్తలో ఈ పాత 500 నోట్లు 1000 రూపాయల నోట్లు ఎంతో కలగద్దుకునేవాళ్ళు. 500 నోట్లు 1000 రూపాయల నోట్లు ఒక్క రోజులోనే, ఒక్క రాత్రి, ఒక్క ప్రకండత అవి చెత్త కాగితాలు అయిపోయాయి. 500 నోట్లు 1000 నోట్లు ఏమైపోయాయి, చెత్త కాగితాలు అయిపోయాయి. చెత్తబుట్టలు పడినట్టు మనకి రాకుండా అయిపోయాయి. ధనం అనేది దాన్ని ఎప్పుడు కూడా నమ్ముకోవద్దు. మీ ధనము చెడిపోయాను, మీ వస్త్రములు చిమ్మటలు బట్టి కుట్టినవాయను, మీ బంగారమును వెండి తుప్పు పట్టిను. కాబట్టి డబ్బు అనేది నిలవదు, డబ్బు మీద మనం ఆశ పెట్టుకోవద్దు. యేసుప్రభువు చెప్తున్నారు మత్తయిసువార్త 6:19 వచనం, మత్తయిసువార్త 6:19, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకునవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయను, దొంగలు కన్నం వేసి దొంగలెదరు, పరలోకముందు మీ కొరకు ధనము కూర్చుకోండి, అక్కడ చిమ్మటయ్యను తుప్పయ్యను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగలేరు. పరలోకముందు ధనం కూర్చుకోవటం అంటే ఒకటి
యేసుప్రభు వారి వల్ల దేవుని దయ వల్ల నాకు డబ్బు సంపాదించుకున్నాను నమ్మాలి. రెండవది, ఆ డబ్బును నమ్మకంగా ఖర్చు పెట్టాలి. మూడవది, ఆ డబ్బును దేవుని కోసం ఖర్చు పెట్టాలి. దేవుని భాగం దేవునికి ఇవ్వటం, దేవుని కోసం ఖర్చు పెట్టాల్సింది దేవుని కోసం ఇవ్వటం, బీద వాళ్ళకి ఖర్చు పెట్టాల్సింది బీద వాళ్ళకి ఇవ్వటం కూడా నేర్చుకోవాలి. యాకోబు పత్రికలో మనం గతంలో చదివాము, ఆ రాత్రి అతను చలితో బాధపడుతూ ఆహారం లేక దిగంబరి వస్తే నువ్వు చలి కాచుకొనుము అని ఉట్టి మాటలు చెబుతారు. క్రియలేని విశ్వాసం మృతమని చెబుతున్నాడు యాకోబు. కాబట్టి పరలోక ముందు ధనం కూర్చుకోవటం అంటే మనం దేవుని మందిరంలో దేవుని భాగం కనుక దేవుని తప్పనిసరిగా ఇవ్వాలి. దేవుని కోసం ఎంత ఖర్చు పెట్టాలో, అసలు దేవుని భాగం చాలాసార్లు ఏం చేస్తున్నారంటే విశ్వాసులు ఏం చేయాలో నేను చెప్తాను. ముందు ఓ 10,000 జీతం వచ్చింది అనుకోండి, 9,000 ఖర్చు పెట్టుకొని 1,000 రూపాయలు తీయటం కాదు. ముందేం చేయాలి, 1,000 రూపాయలు తీసి 9,000 ఖర్చు పెట్టాలి. ఈ 1,000 రూపాయలు ఇది దేవుంది, ఇది నాది కాదు, ఈ 10,000 దేవుందే, కానీ 10,000 దేవుడు నాకు ఇచ్చాడు. అందులో దేవుడు తన పరిచర్య కొరకై, మరి సువార్త నిమిత్తమై నేను దేవునికి ఇవ్వాలి కాబట్టి, బైబిల్ అలా చెప్తుంది కాబట్టి, అందులో ముందు దశోభాగం చాలామంది అట్లా తీసి వర్దిలేరు. వాళ్ళు ఏం చేస్తారంటే మొదటి రోజు జీతం పడగానే ఫస్ట్ వాళ్ళు వచ్చిన దాంట్లో దశోభాగం తీసేస్తారు, తీసి పక్కన పెట్టి ఇంకా దాన్ని ముట్టుకోరు. ఎంత కష్టం వచ్చినా వాళ్ళు ఏం చేస్తారు, మిగతా భాగం ఖర్చు పెడతారు. చాలాసార్లు సేవింగ్స్ కూడా అంతే. సేవింగ్స్ కూడా ఎందుకు మనం సేవింగ్స్ చేయలేకపోతున్నామంటే చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా, వాళ్ళు ముందు ఖర్చు పెట్టి ఏమన్నా మిగిలితే అప్పుడు సేవ్ చేయాలి. అది పద్ధతి, అది సరైన పద్ధతి కాదు. ముందు ఏం చేయాలి, ముందు సేవ్ చేసి మిగిలింది ఏమైనా ఉంటే ఖర్చు పెట్టాలి. అర్థమైందా? ఇప్పుడు 20% 10,000 ఆస్తి ఆదాయం, నాకు ఆదాయం ఉంది, ఈ 10,000 ఆదాయంలో నేనేం చేయాలంటే నేను ఖర్చు పెడతాను, ఈ నెల ఏమైనా మిగిలితే బ్యాంకులు వేసుకుంటా, ఏం మిగలకపోతే అట్లా కాదు. ఈ 10,000 నా జీతంలో ఒక 20% అంటే 2,000 రూపాయలు నేను ఏది ఏమైనా నేను దాన్ని ముట్టుకోను అని చెప్పి దాన్ని బ్యాంకులో వేయటం, మిగతా 8,000 ఖర్చు పెట్టుకోవటం, అట్లా చేసి కోటీశ్వరులైన వాళ్ళు ఉన్నారు. పేదవాళ్ళ మనం ఎందుకు అవుతున్నామంటే మనకు వచ్చిన దాన్ని ఖర్చు పెట్టుకొని మిగిలితే దాచుకుందాము, మిగలకపోతే ఎన్నడూ మిగలదు, ఖర్చు పెడితే ఎన్నడూ మిగలదు. సరే, నేను జనరల్ విషయాలు చెప్తున్నాను అనుకోవద్దు, ధనవంతుల విషయాలు. ఇప్పుడు ధనం ఏం చేస్తుందో నేను మీకు చెప్తున్నాను. చూద్దాం, మరొక విషయం చూద్దాం. లూకా సువార్త 12:20 మన లూకా 12:20 ఇందాక చదివాం మనం. లూకా 12:20 వెలివాడ, ఈ రాత్రి నీ ప్రాణముడు అడుగుతున్నారు. చూసారా, డబ్బు అనేది మిగలదు. డబ్బు మీద ఆశ పెట్టుకున్నవాడు మరి ఎంత కష్టపడి సంపాదించి ఒక దినం ఆ డబ్బుని విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. డబ్బు కోసం ఆరోగ్యాన్ని పట్టించుకోరు, డబ్బు కోసం మందు పిల్లలు తీసుకోరు. కొంతమంది డబ్బు కోసం సరిగ్గా తినరు, భోజనం చేయరు. ఎందుకు భోజనం తినరు, ఎందుకు పిల్లలకు భోజనం పెట్టరంటే డబ్బు అయిపోద్దేమో అని. డబ్బు అంటే లోబీ అంటారు వీళ్ళని తెలుగులో, బైబిల్లో లోబీ అంది. ఈ లోబీ ఏం చేస్తారంటే డబ్బును ఖర్చు పెట్టకుండా, ఇంట్లో వాళ్ళకి సరైన భోజనం పెట్టకుండా, మరి ఆ డబ్బు దాచుకొని ఆరోగ్యం బాగాలేదు మందులు ఖర్చు పెట్టి మందులు తెచ్చుకోవాలి. అమ్మో మందులు తెచ్చుకుంటే డబ్బులు అయిపోతాయి, ఆహారం కొంటే డబ్బులు అయిపోతాయి. చివరికి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డబ్బును విడిచిపెట్టి యేసుప్రభువు అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, వెరివాడ నువ్వు ఇంత డబ్బు సంపాదించుకున్నావు కదా, ఈ రాత్రి నీ ప్రాణం నడుచున్నారు, నీవు సంపాదించినవి ఎవని పాలవుతాయి. అమ్మ, కీర్తన గ్రంథం 62:10 ఒక మంచి మాట ఉంది. కీర్తన గ్రంథం 62:10 ఏం చదువుతున్నా తమ్ముడు ఇప్పుడు 62:10 బలత్కారమందు నమ్మక ఎంచుకుడి, దోచుకుండ చేత గర్వపడకుడి, ధనము హెచ్చినను దాని లక్ష్య పెట్టకుడి. చూడండి, ఇది బైబిల్ నియమం. కాబట్టి బైబిల్ ధనం అనేది మనల్ని విడిచిపెడుతుంది. ఒకవేళ మనం దాన్ని విడిచిపెట్టొద్దని కోరుకున్నా అది మాత్రం మనల్ని విడిచిపెడుతుంది. కాబట్టి ఎన్నడూ కూడా దేవుని మీద తప్ప ఆ ధనాన్ని మనం ఇంకా ఏం చేస్తుందంటే ఈ ధనము నేను చూస్తూ చెప్తాను. 5వ అధ్యాయం యాకోపత్రిక 5వ అధ్యాయం చూడండి, యాకోపత్రిక 5:3 మీ బంగారము మీ వెండియు తుప్పుపట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును. అబ్బా, ఇది భూమి మీద జరుగుతుంది. భూమి మీద ఉన్నప్పుడైనట ఆ డబ్బు
ఏం చేస్తుంది, ఆ తుప్పు మనల్ని తినివేస్తుంది. కాబట్టి డబ్బు వల్ల నష్టమే తప్ప అది మేలు కాదు. అంటే ఎట్లా చెప్పొచ్చండి దీన్ని, ఏదైనా ఒక తప్పు చేశాడు ఒక వ్యక్తి, ఆ తప్పు చేసిన దానికి కోర్టు ఏం చెప్తుందంటే నువ్వు ఈ తప్పు చేసే వాటి 200-300 కట్టాలంటే ఎడకెలు కడితే వాడు 100,000 రూపాయలు, 50 లక్షలు అతను అన్యాయంగా అక్రమంగా డబ్బు తీసుకున్నాడు. గవర్నమెంట్కి నువ్వు ఇంకో 300 రెట్లు కట్టాలంటే ఇది అర్థం, వాడు రక్తం ధారపోసినా కానీ ఆ డబ్బు కట్టలేడు. కాబట్టి డబ్బు మన మీద సాక్ష్యం చెప్తుందట. చూడండి తప్పు 3వ వచనంలో ఉంది, వాటి తుప్పు మీ మీద సాక్ష్యంగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయను. డబ్బు అనేదట మనల్ని తినివేస్తుంది, అది మనల్ని దహించి వేస్తుంది అని ఉంది. 3వది ఏమిటంటే మనకు జడ్జిమెంట్ చేస్తుంది. చూద్దాం ఆ మాటలు. యేసు ప్రభువారు ఆయన నిజమైన జడ్జి. 9వ వచనం చదువుతారా, అక్కడ 5వ అధ్యాయం 9వ వచనం. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీద ఒకడు సనగకుడి ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. న్యాయాధిపతి ఉన్నాడు. ఈ న్యాయాధిపతి అంటే ఇది మహాధవల సింహాసనం. అవిశ్వాసులైన వారు, అన్యాయస్తులైన వారు, అక్రమంగా డబ్బు సంపాదించిన వారు, పేదవాళ్ళ కూలి మిగుల్చుకున్నవారు, లగ్జరీగా జీవించే వాళ్ళు, వీళ్ళందరూ ఒకరోజున న్యాయాధిపతి ఎదుట నిలబడాల్సి వస్తుంది. కాబట్టి తీర్పులోకి రావాల్సి వస్తుంది. ఆ దినమున మరి వాళ్ళ మీద వాళ్ళు సంపాదించిన డబ్బే వాళ్ళ మీద సాక్ష్యం చెప్తుందట. వాళ్ళ డబ్బు సంపాదించిన డబ్బు. చూడండి ఆ మాటలు 4వ వచనం, ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెడుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతి ప్రభు యొక్క చెవులో చొచ్చి ఉన్నవి. దేవుడు వారి మొర విని మన మీదకి, అంటే ఎవరైతే అన్యాయం అక్రమం చేశారో వారిని ఒకరోజున దేవుడు మరి ధవల సింహాసనం ముందు, గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జిమెంట్ ముందు వారిని శిక్షిస్తాడు. కాబట్టి ధనాన్ని మనం నమ్ముకోవద్దు. ఇంకొక మాట, మరి చివరిలో ఒక మాట కూడా చెప్పి నేను అది ముగిస్తాను. అక్కడేముందంటే మరి అంత్య దినములందనే మాట. అమ్మా 3వ వచనం చివరి భాగంలో ఉంది, అంత్య దినములయందు ధనము కూర్చుకుంటే, అంటే ఒక గొప్ప ఆపర్చునిటీ వారికి వచ్చింది. అంత్య దినములు అంటే యేసుప్రభు వారి రాకడ దినాలు. యేసుప్రభు వస్తున్నాడు చివరి కాలం, లోగం ముగిసే కాలంలో నువ్వేం చేయాలంటే బైబిల్ చేతబెట్టుకొని సువార్త ప్రకటించాలి, మారు మనసు పొంది రక్షణ పొంది కుటుంబాన్ని రక్షణలో నడిపించి ప్రభు కోసం ఆత్మలు సంపాదించి ప్రభు కోసం మరి నమ్మకంగా జీవించాల్సింది. పోయి ఆ టైంలో లాస్ట్ మినిట్లో ఇతను ఏం చేస్తున్నాడు, డబ్బు అంత్య దినాల్లో కూడా డబ్బు సంపాదిస్తున్నాడు. అంటే దేవుడు వారికి ఇచ్చిన ఒక మంచి అవకాశం, ఒక గొప్ప ఆపర్చునిటీ వాళ్ళు పోగొట్టుకున్నారు. నేను దేవుని కోసం జీవించాల్సిన స్థానంలో నేను పాపం చేసి నష్టపరుచుకుంటే నాకు దేవుడిచ్చిన అవకాశం నేను కోల్పోయినట్లు. అంత్య దినములలో మీరు సంపాదించి, అన్ని దినంలో మీరు ఏం చేయాలి, ఆత్మను సంపాదించాలి. అంత్య దినాల్లో మీరు ఏం చేయాలి, ప్రభుకు సాక్షులుగా ఉండాలి. కానీ మీరు ఏం చేశారు, అంత్య దినములలో ఆ మాట నాకు నచ్చింది, అంత్య దినముల ఎందు మీరు ధనము కూర్చుకుంటే. దేవుని బిడ్డలంగా విశ్వాసంగా అంత్య దినాలు ఇప్పుడు డబ్బు కోసం తాపాత్రపడకూడదు. దేవుడు మనల్ని పోషిస్తున్నాడు చాలు. ఇంకేదో హడావుడు చేసి రాత్రి మగళ్ళు ఆ బిజినెస్ ఈ బిజినెస్లు ఓటీలు చేసి 1-10 రెట్లు ఆయాసపడి దేవుని మందిరాన్ని పోగొట్టుకొని దేవుని బిడ్డలో సహవాసాన్ని పోగొట్టుకొని ఆదివారం మందిరం రాకుండా పనులు పెట్టుకొని ఎక్స్ట్రా పనులు పెట్టుకొని దానివల్ల మనం సాధించేది ఏమీ లేదు. అంత్య దినాల్లో ఉన్నాం. ప్రభు ఎప్పుడైనా రావచ్చు, మన ప్రాణం ఎప్పుడైనా పోవచ్చు. మనం ప్రభు కోసం జీవించాలి. డబ్బు మీద మనం కూర్చుకోవద్దు, డబ్బు మీద ఆశ పెట్టుకోవద్దు. అది మనల్ని విడిచిపెడుతుంది, అది మన మీద నేరం మోపుతుంది. ఏ డబ్బు కోసం జీవితకాలం ప్రయాసపడ్డారో ఆ డబ్బే. బిల్ గేట్స్ లేకపోతే ముఖేష్ అంబానీ నిజమే, వాళ్ళు కష్టపడ్డారు. ఆయన ఒకప్పుడు పెట్రోల్ బంక్లో పనిచేసేవాడు. ఎవరు ఆయన? ముఖేష్ అంబానీ. కష్టపడ్డాడు నిజమే, కాదనట్లేము. కానీ ఆయన చివరికి ఈరోజున ప్రపంచంలో భారతదేశంలో కోటీశ్వరుడు అయ్యాడు. నిజమే, దేవుడు అటువంటి ఆపర్చునిటీ ఇచ్చాడు. కానీ మరి ఆయన దేవుడు లేకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తున్నాడు. ఒక దినమున దేవుడు కాదు కానీ ఆయన సంపాదించిన ఆస్తి, ఆ డబ్బే ఆయన మీద సాక్ష్యం చెప్తుంది. ఆ తుప్పు సాక్ష్యం చెప్తుందట. డబ్బు వ్యతిరేకంగా మన మీద మాట్లాడుతుంది. కూలి వాళ్ళ యొక్క మొర దేవుని సన్నిధికి వెళ్తుంది. దేవుని బిడ్డలంగా మరి డబ్బు విషయంలో యథార్థంగా నమ్మకంగా
మనం జీవించాల్సిన అవసరం ఉంది. ప్రభా నన్ను ధనవంతుని చేయని మనం ప్రార్థన చేయొద్దు, కానీ ప్రభా నా కుటుంబాన్ని నేను పోషించుకునేటట్టుగా నమ్మకంగా నా పిల్లల కోసం నేను ఏదైనా న్యాయబద్ధంగా చేసుకునేటట్టుగా చేయి ప్రభా, చాలు నాకు ఇంతవరకు చాలు అని మరి ఆ రకంగా పని చేసుకుంటూ సంపాదించుకుంటూ దేవునికి నమ్మకంగా జీవిస్తూ అంత్య దినాల్లో ఉన్నాం గనక ప్రభు కొరకై, ప్రభు ఆత్మల కొరకై సువార్త నిమిత్తమై మరి ప్రభువులో క్రీస్తు స్వరూపంలోకి మార్చబడుతూ పాపానికి దూరంగా ఉంటూ మనం జీవించడానికి ప్రయత్నం చేస్తే దేవుడు సంతోషిస్తాడు. దేవుడి వాక్యమును దీవించును గాక. ప్రార్థన చేద్దాం.